రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సుల్తానాబాద్ మున్సిపాలిటీలో 15 సీట్లు గెలిపించాలని మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్బాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు అధ్యక్షతన వైశ్యభవన్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పి మాట తప్పారన్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఆ ఊసే మరిచారని మండిపడ్డారు. సుల్తానాబాద్లో గ్రామ పంచాయతీలుగా ఉన్న గ్రామాలను మున్సిపల్లో విలీనం చేసి 2200 ఉపాధి హామీ కార్మికులను రోడ్డున పడేశారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీని నమ్మవద్దని, ఓట్ల కోసం వచ్చే టీఆర్ఎస్ నాయకులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు అంతటి అన్నయ్యగౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రకాష్ రావు, వరప్రసాద్, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి దాన్ని పూర్తి స్థాయిలో మరమ్మతు చేసే కార్యక్రమంతో పాటు ఇక్కడ ఈ మున్సిపల్ పరిధిలో మీ మిత్రులందరి, మీ నాయకులందరి సహకారంతో మేమందరం కూడా వెనుదండగా ఉండి ఇక్కడ ఉన్న యువతరానికి సంబంధించి చదువుకున్న మిత్రులకి రాబోయే కాలంలో అన్ని వసతులతో కూడుకొని ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఒక కంప్యూటరైజ్డ్ లైబ్రరీ చదువుకోవడానికి అన్ని వసతులు కలిగి రేపు రాబోయే కాలంలో ఇక్కడ చదువుతా ఉన్న డిగ్రీ విద్యార్థిని, విద్యార్థికి కానీ, ఇంటర్మీడియట్ చదువుతున్న వారికి కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వారికి కానీ